हाई फ्रेंड्स నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది Realme 8 మొబైల్ ఫోన్ ఈ రోజు ఈ మొబైల్ ఫోన్ మనం అన్బాక్స్ అయితే చేద్దాం సో ఇది మనకి కంపెనీ తో పంపించింది అందుకని ఇక్కడ డెమో ఫోన్ అని చెప్పేసి అయితే రాసింది ఇక్కడ Realme బ్రాండింగ్ ఇక్కడ 8 అని చెప్పి అయితే చూపిస్తున్నారు ఇక్కడ Realme 8 అని ఉంది ఇటు పక్కన అదే ఉంది ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి స్టోరేజ్ వేరియంట్ అయితే కనిపిస్తుంది అన్నమాట 8GB 128GB వేరియంట్ అని చెప్పేసి ఇక్కడ అయితే మనకి కనిపిస్తుంది ఇందులో 4GB 6GB వేరియంట్లు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చరికి మనకి మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి ఈ మొబైల్ మనం చూస్తూ కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి సైబర్ బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ కలర్ వేరియంట్ అయితే మెన్షన్ చేసి ఉంది ఇక ఆలస్యం చేయకుండా మనం బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం సో మధ్యలో వీళ్ళు బాక్స్ డిజైన్ చేంజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఎల్లో కలర్లో తీసుకొచ్చారు ఇది డెమో ఫోన్ కాబట్టి సో ఎల్లో కలర్లో ఉన్నట్టుంది ప్రైస్ కూడా ఎంత అనేది అయితే తెలీదు ఎందుకంటే నేను బిఫోరే అన్బాక్స్ చేస్తున్నాను కాబట్టి సో ప్రైస్ ఎంత అనేది నాకు తెలియదు సో ప్రైస్ తెలియగానే నేను ఫస్ట్ కామెంట్ పిన్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు మేబీ దీని ప్రైస్ బేస్ వేరియంట్ 14-15,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది సో ఈ బాక్స్లో మనకి సిమ్ ఎగ్జాక్టర్ పిన్ అలాగే సేఫ్టీ గైడ్ క్విక్ గైడ్ బ్యాక్ కేస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి బ్యాక్ కేసు స్కిప్ చేయట్లేదు వీళ్ళు సో ఇది నాకు బాగా నచ్చింది ఇంకా తర్వాత ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది సో మొబైల్ ఫోన్ బయట తీద్దాం సో మొబైల్ ఫోన్ అయితే ఈ విధంగా ప్యాక్ అయితే వస్తుందన్నమాట సో ఇది బ్లాక్ సైబర్ బ్లాక్ అంటున్నారు వీళ్ళు సో సైబర్ బ్లాక్ అన్నట్టుగానే చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది సో ఈ మొబైల్ ఫోన్ తర్వాత చూద్దాం తర్వాత ఇంకా ఇందులో సరికి మనకి 30W డాట్ ఛార్జర్ అయితే ఒకటి ఇస్తున్నారు సో మొబైల్ మీకు 30W అయితే సపోర్ట్ చేస్తుంది వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ కూడా మనకి 30W అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే అందిస్తున్నారు సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఇక ఫైనల్గా ఇక్కడ మనకి Type-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు సో దీన్ని యూజ్ చేసి మీరు మొబైల్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఇవి మనకి బాక్స్లో ఉన్నవి ఇక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉందో సో మొబైల్ అయితే చూడొచ్చు సో ఈ విధంగా అయితే ఉంది దీనికి బ్యాక్ కేసు మనం తొడిగి చూద్దాం ఇది కూడా మనకి ట్రాన్స్పరెంట్ కేసు అయితే ఇస్తున్నారు TPU కేసు సో ఇది వేస్తే ఎలా ఉంటుందో లుక్ చూద్దాం లుక్ ఏమైనా పాడవుతుందా లేదా ఓకే వేసినా సరే మనకి లుక్ అయితే ఏమీ పాడవట్లేదు సో ఈ బ్యాక్ కేస్ని యూజ్ చేసుకోవచ్చు మొబైల్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది ఇక్కడ Realme బ్రాండింగ్ ఉంది డేర్ టు లీప్ అని చెప్పేసి స్లోగన్ అయితే ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది ఇక ఇక్కడ వచ్చేసరికి సిమ్ పోర్షన్ అయితే ఉంది ఇక్కడ నుండి మనం ఓపెన్ చేసి చూస్తే మీరు చూడొచ్చు మనకి ఇది 3/3 స్లాట్తో అయితే వస్తుందన్నమాట అంటే 2 సిమ్ కార్డుని ఓ మెమరీ కార్డు మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఇక అలాగే బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది అలాగే Type-C పోర్టు మెయిన్ మైకు ఫైనల్గా 3.5 ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తుంది ఈ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది మనకి అసలు మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది ఇది మెటల్ ప్లాస్టిక్ తెలియట్లేదు కానీ సో మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది బ్యాక్ సైడ్ మాత్రం సో ఇది మనకి గ్లాస్ ఫీల్ అయితే కలుగుతుంది ఇది ప్లాస్టికే బట్ వచ్చేసరికి గ్లాసీ షైన్లో అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే లుక్ అయితే ఉంది ఇక ఫ్రంట్ వచ్చేసరికి మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది డిస్ప్లే మనకి 60Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటే డిస్ప్లే టచ్ శాంపిల్ రేటు 180Hz వరకు మీకు డిస్ప్లే టచ్ శాంపిల్ రేట్ అయితే ఉంటుంది ఇంక ఈ మొబైల్లో మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000mAh బ్యాటరీ ఉంటుంది 30W డాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది సో ఈ డాట్ ఛార్జర్ని యూజ్ చేసి మీరు 26 నిమిషాల్లో 50% ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అంటున్నారు అలాగే 65 నిమిషాల్లో 100% ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది ఇంక ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio G95 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు గతంలో వీళ్ళు తీసుకొచ్చిన 7లో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు ఇంక ఇందులో స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే 4GB 6GB 8GB LPDDR4X డ్యూయల్ ఛానల్తో మనకి ర్యామ్ వస్తుంది అలాగే స్టోరేజ్ చూస్తే 128GB UFS 2.1 స్టోరేజ్ని అయితే ఇస్తున్నారు ఇక ఈ మొబైల్ మనకి ఐరిస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా అయితే పొందింది అంటే మీకు ఆడియో క్వాలిటీ కూడా చక్కటి ఆడియో క్వాలిటీ ఉంటుంది అలాగే ఈ మొబైల్లో మనకి కాపర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఉంది సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ హీట్ ఎక్కకుండా ఇదైతే ఉపయోగపడుతుంది సో ఇంక ఈ మొబైల్లోని మనకి రేంజ్ కెమెరాస్ చూస్తే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది మెయిన్ కెమెరా 64 MP సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 వచ్చేసరికి మీకు 2 MP మైక్రో అండ్ డెప్త్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP ఉంటుంది ఇంకా ఈ మొబైల్ వైఫై కూడా మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది ఇంకా ఈ మొబైల్లోనే మనకి ఫేస్ అన్లాక్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుందన్నమాట ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని అయితే అందిస్తారు ఓకే సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లే అవడం వల్ల మనకి కలర్స్ అయితే చాలా థిక్గా అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇందులో బ్రైట్నెస్ నట్స్ కూడా మనకి పీక్ బడ్ నట్స్ వచ్చేసరికి 1000 నట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది సో అందువల్ల మీకు బ్యాక్గ్రౌండ్ బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట. ఇక్కడ కొంత బ్లోడ్వేర్ అయితే ఉంది, వద్దు అనుకుంటే వీటిని సో అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అన్ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో డిస్ప్లే బాగానే ఉంది కానీ ఇక్కడ చిన్న అయితే మాత్రం కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, డార్క్ మోడ్ ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు మనకు చూడడానికి కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో అబౌట్లోకి వచ్చి చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 11 ఇచ్చారు. అలాగే మనకి సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఫిబ్రవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో ఇది మార్చి నెల సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి ఉండొచ్చు. సో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ప్రాసెసర్ మనకి హెలియో G95 అని చూపిస్తుంది. ఇంకా ఇక్కడ మనకి రియల్మీ UI అవుట్ ఆఫ్ ది బాక్స్ 2.0తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో గతంలో వచ్చిన రియల్మీ UI 1.0తో కంపేర్ చేసేందుకు కొన్ని ఫీచర్స్ని అయితే రియల్మీ పెంచింది. ఇంకా ఇక్కడ స్టోరేజ్ చూస్తే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 112 GB వరకు అవైలబుల్ స్పేస్ అయితే ఉంది. ఇక మనం డిస్ప్లేలోకి వెళ్దాం. సో డిస్ప్లేలోకి వెళ్తే సో కిందకు వస్తే ఇక్కడ మీకు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఆన్ డిస్ప్లే అయితే ఆన్ చేద్దాం. సో ఈసారైనా వీళ్ళు క్లాక్ ఫేసెస్ని చేంజ్ చేసుకునే ఫీచర్ ఇచ్చారా? సో ఇక్కడైతే నాకు కనిపించట్లేదు, చూడాలి. ఇంతకుముందు మనకి క్లాక్ ఫేసెస్ చేంజింగ్ అయితే ఉండేది కాదు. సో ఇప్పుడు కూడా ఎక్కడ కనబట్లా. సో ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే ఓకే ఫేస్ అన్లాక్ అయితే బాగానే స్పీడ్గానే తీసుకుంటుంది. ఇప్పుడు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ చూద్దాం. ఓకే, సో ఫింగర్ ప్రింట్ కూడా స్పీడ్గానే తీసుకుంటుంది. కొద్దిగా అలవాటు పడాలి. సో ఎక్కడ ఉందని గెస్ చేయడం కొంచెం ఇబ్బంది అయినా సో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, ఆ టైంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ టైంలో పెడితే మాత్రం అన్లాక్ అయితే అవుతుంది. స్పీడ్గానే ఉందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం కెమెరాలోకి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు నైట్ అయితే ఉంది. నైట్ 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు నైట్ మోడ్లో కూడా. అలాగే ఇక్కడ వీడియో కనిపిస్తుంది. వీడియోలో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక వీడియోస్ని ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో చూద్దాం ఇక్కడ. సో వీడియోస్ 4K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 1080pలో 60 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఇక స్లో మోషన్లో కూడా మీరు 1080p వరకు స్లో మోషన్స్ని అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో బ్యాక్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా రెండింటికి మీకు వీళ్ళు స్టడీ మోడ్ అయితే ఇస్తున్నారు. ఫొటోస్లో మనకి AI ఉంది, HDR ఉంది, అలాగే 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ పోర్ట్రైట్ ఉంది, ఇక్కడ 64 MP డెడికేటెడ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మోర్ కనిపిస్తున్నాయి. మోర్లో మనకి డ్యూయల్ వ్యూ వీడియో అయితే ఉంది. సో ఇది యూజ్ చేసి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ కెమెరాతో కొన్ని శాంపిల్ పిక్చర్స్ తీసి మీకైతే చూపిస్తాను. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరాలో మనం 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుందన్నమాట. సో ఫ్రంట్ కెమెరా నేను స్టడీ మోడ్ ఆన్ చేయకుండానైతే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్టెబిలిటీ ఎలాగ ఉందనేది చూడొచ్చు. మనం స్టడీ మోడ్ ఆన్ చేయకుండా మనం వీడియో రికార్డ్ చేస్తే ఎంత వైడ్లో అయితే మనకి వీడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను స్టడీ మోడ్ అయితే ఆన్ చేస్తాను. ఇక ఈ వీడియోస్ నేను స్టడీ మోడ్ అయితే ఆన్ చేశాను. స్టడీ మోడ్ ఆన్ చేస్తే మనకి కొంచెం స్కోప్ అయితే అవుతుందన్నమాట. కొంచెం దగ్గరికి వచ్చి అయితే మీకు వీడియో రికార్డ్ అవుతుంది. మీకు వైడ్ యాంగిల్లో కావాలనుకుంటే స్టడీ మోడ్లో మీకు వైడ్ యాంగిల్ అయితే రావట్లేదు. ఇక ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. సో బ్యాక్ కెమెరాలో మనం 4K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది నేను మామూలుగా అయితే రికార్డ్ చేస్తున్నాను నార్మల్గా. ఇది 2x జూమ్ చేశాను, ఇది 5x జూము, తర్వాత 10x వరకు మనం జూమ్ అయితే చేయొచ్చు. సో నేను ఇప్పుడు 10x వరకు జూమ్ అయితే చేశాను. సో 10x జూమ్ చేస్తే మీకు ఈ విధమైన క్వాలిటీ అయితే వస్తుంది. ఇక మనం ఇప్పుడు DRM ఇన్ఫోలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి Widewide L1 సపోర్ట్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. అంటే మనం నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని HD కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక డివైస్ ఇన్ఫోలోకి వెళ్ళి సెన్సార్స్ కనుక చూస్తే టోటల్ సెన్సార్స్ 32 సెన్సార్స్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది అనమాట. అవైలబుల్ సెన్సార్స్ సో ఆల్మోస్ట్ కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మ్యాగ్నెట్ ఉంది, జీరో ఉంది, లైటింగ్ ఉంది, యాంబియంట్. సో ఈ విధంగా మనకి కావాల్సిన అన్ని సెన్సార్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఆడియో అవుట్పుట్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. సో ఇది ఫుల్ సౌండ్. సో ఇది మనకి సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. సో వీడియో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే ఆడియో అవుట్పుట్ కూడా మీకు మంచి ఆడియో అవుట్పుట్ని అయితే అందిస్తుంది. ఇక మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం మొబైల్ చూడడానికి చాలా బాగుంది, చాలా స్లిమ్గా కూడా అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా డిజైన్ కూడా వీళ్ళు గతంలో తీసుకొచ్చిన వాటితో కంపేర్ చేస్తే చేంజ్ చేయడం వల్ల సో డిఫరెంట్ లుక్ అయితే మనకి రియల్మీ నుంచి చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇంక ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారనే దాని మీద వీటి సేల్స్ అయితే ఆధారపడి ఉంటాయి. మేబీ నేను కూడా 15,000 రూపాయల లోపే ఈ మొబైల్ ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఆ ప్రైస్లో చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అయితే అవుతుందన్నమాట. ఇక ఈ మొబైల్ నేను కొన్నాళ్ళు యూజ్ చేసి సో ఫుల్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోస్ ఏమి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ కూడా అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.